వచ్చిన కాంతార సినిమాలో క్లైమాక్స్ సినిమాకి ఎంత అసెట్ ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అంత అసెట్ అవుద్ది. సీతారాంపురం చాలా బాగుంది, ఇప్పుడే చూశాను. అందులో ఎండింగ్ అయితే చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడే సీతారాంపురం అనే సినిమా చూశాను. వినయ్ బాబు సినిమా చాలా బాగా చేశాడు. దీంట్లో హీరో హీరోయిన్స్ రణధీర్, నందు ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రణధీర్ అయితే మంచి మాస్ హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయి, అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడే యాక్చువల్లీ సినిమా చూసాము. ఆల్మోస్ట్ ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్లో చాలా కష్టపడి చేశారు. అండ్ హీరో మంచి ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్లో చేసుకుంటే, ఆనెస్ట్గా వర్క్ చేసుకుంటే డెఫినెట్గా ఇండస్ట్రీ ఎప్పుడూ అందరినీ ఆదరిస్తుందని నిరూపించుకోవచ్చు. సీతారాంపురంలో ఒక ప్రేమజంట చాలా బాగుంది. మనోజ్ చాలా బాగా యాక్ట్ చేసిండు. పేరుకు తగ్గట్టు చాలా బాగుంది, సూపర్, చాలా హిట్ అవుతుంది సినిమా. చాలా బాగుందండి. ఒక మంచి కంటెంట్, ఒక స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది ఈ సినిమాలో మనకు డైరెక్టర్ గారు పరిచయం చేశారు. ఇప్పుడే జస్ట్ నువ్వు సీతారామపురంలో మూవీ వచ్చేసి మన ప్రసాద్ ల్యాబ్లో చూడడం జరిగింది. సో ఇది కంప్లీట్ ఒక రా మూవీ. సో విలేజ్లో ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో తీసుకోనండి, మనకున్న బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో మంచిగా అంటే రా కంటెంట్ని ఇంత ఎలివేషన్స్తో చూపెట్టి, అంటే ఒకప్పుడు మనం ప్రభాస్ ఈశ్వర్ మూవీ చూస్తే ఎలా ఫీల్ అయ్యామో, అండ్ మన హీరో రణధీర్ బాబు గారిని చూసినప్పుడు అలానే ఫీల్ అయింది. రణధీర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు ఈ సినిమాని. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొక మాస్ హీరో రాబోతున్నాడు. మాత్రం చాలా బాగా నచ్చుతుంది, అందరూ చాలా ఆదరించండి, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. సీతారామపురంలో ఒక ప్రేమజంట పేరుకు తగ్గట్టుగానే సినిమా కూడా మొత్తం ఎంతో ఆహ్లాదంగా, ఎంతో అందంగా ఉన్నారు హీరో హీరోయిన్లు. దానికి తగ్గట్టుగానే సబ్జెక్ట్ కూడా బాగా కలిసి వచ్చింది. ఇప్పుడే మూవీ చేశాను. మీరైతే హీరో సేమ్ ప్రభాస్ గారు లాగా ఉన్నారు. యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ అసలు చెప్పాలంటే సూపర్. మూవీ మొత్తం చాలా క్లీన్గా ఉండింది, చాలా చాలా బాగుంది. హాయ్, పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. హీరోకి కావాల్సినంత, అంటే ఏది ఎక్కడ కూడా ఎక్స్ట్రా అనిపించదు, సూపర్ న్యాచురల్గా కనబడుతూ ఉంటుంది. సీతారామపురంలో సినిమా చాలా బాగుందండి. ఎండింగ్లో అయితే చాలా సూపర్ అనిపించింది. ఎందుకంటే జనరల్గా ఆస్తిపాస్తుల గురించి అంటారు అనుకుంటారు, కానీ హీరోయిన్ ప్రేమ గురించి, వాళ్ళు తల్లిదండ్రులు ఆస్తులు వద్దని ప్రేమ గురించి చాలా గొప్పగా చూపించారు. కాబట్టి చాలా హిట్ అవుతానని నా నమ్మకం.